హైదరాబాద్ మహానగరంలో రెండవ అతిపెద్ద చెరువుగా గుర్తింపు జరిగింది. నిర్మాణ సమయంలో 600 ఎకరాలు ఉన్న చెరువు పూర్తిగా ఆక్రమణలు వెలిశాయి. ఇప్పుడు 200 ఎకరాల్లోపే ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 2013 ప్రభుత్వ రికార్డుల ప్రకారం పాక్ సాగర్ చెరువు మొత్తం విస్తీర్ణం 482 ఎకరాలు. 1897లో నిజాం కాలంలో నిర్మించిన ఫ్యాక్స్ చెరువుకు 100 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగి ఉంది. ఈ చెరువు అప్పట్లో స్వచ్ఛమైన మంచినీరు సాగునీరు అందించింది. ఇప్పుడు చుట్టుపక్కల కంపెనీల వ్యర్థ పదార్థాలతో కలుషిత జలాలుగా మారిపోయింది. అంతేకాదు, ప్రస్తుతం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు సగం వరకు ఉన్నదో లేదో కూడా ఆనవాళ్లు కనిపించడం లేదు. పాక్ సాగర్ లో కొంతమంది అక్రమార్కులు పాక్ సాగర్ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్లో ముందు భాగంలో నిరుపేదలకు భూములు అమ్ముకొని మిగతా ప్రాంతాల్లో బడా నేతలు కబ్జాలు చేశారు అని విమర్శలు ఉన్నాయి. ఫ్యాక్స్ గర్ చెరువుని భూమిని బడా నేతలు ఆధ్వర్యంలోనే ఆక్రమణకు గురయ్యాయని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. రంగనాథ్ రాకతో ఆక్రమణదారుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఫాక్స్ సాగర్ చెరువును హైడ్రా 2 సార్లు సందర్శించి వివరాలు సేకరించడంతో త్వరలో 3వ శాఖల అధికారులతో పరిశీలన తరువాతే భారీగా కూల్చివేతలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. రాజేంద్ర రెడ్డి, ఇక్కడ స్థానికంగా 10 సంవత్సరాల పైబడి నేను నివాసం ఉంటున్నాను. ఇది పాక్ సాగర్ అనేది ప్రభుత్వ లెక్కల ప్రకారము 500 ఎకరాల చెరువు. ఇది 1897లో నిర్మించిన చెరువు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 500 ఎకరాలు ఉన్న చెరువు కాస్త 200 ఎకరాలకు వచ్చింది. అంటే ఎన్ని ఎకరాలు కబ్జాలకు ఆక్రమణలకు గురైందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. దీన్ని ఆనుకొని కాలనీలే వెలిసినాయి. దీని తద్వారా మేము చెరువు కట్ట కింది బాగానే ఉంటాము. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఫ్లడ్స్ వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు చెరువు పైకున్నోళ్ళు వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయని చెప్పేసి ఈ కట్టను మత్తడి పడి దానంతలాది న్యాచురల్గా ఓడిసిన వాటర్ని జేసీబీలతోని తెంపి కింది కాలనీలకు వదిలి మేము 1 నెల రోజులు వాటర్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇది ఆక్రమణలకు గురై వాళ్ళను సేవ్ చేయడం కోసము చెరువు కింది బాగాన మేము లీగల్గా రిజిస్టర్డ్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్న ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని మాకు చెరువు కింది బాగానే ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని పదే పదే వేడుకుంటున్నాం.